చిన్న ప్రాసెస్ ఉంటది ఏమంటే మిల్లుకు పోతది మిల్లుకు పోయి అక్కడ అకౌంట్ ఫర్ అవుతది అది రాగానే స్టీల్ సప్లైస్ కార్పొరేషన్ ఇన్ఫర్మేషన్ వస్తది బంచిలు బంచిలుగా రాగానే ఇమిడియట్గా డబ్బులు వేసేస్తుంది ఆ కన్ఫర్మిటీ మిల్లువాంతం రావాలి కాబట్టి మళ్ళీ మధ్యలో హేరాపేరి జరగదు కాబట్టి రైతుకు ఆ డబ్బులు వేసేస్తారు ఆటోమేటిక్గా పోతూ ఉంటాయి అవి పోతున్నాయి మే నెలంతా కూడా వస్తానేమిటి అని చెప్పిన నేను రైతులకు లేదు ఎగిరితం కానీ కాంగ్రెస్ పార్టీలకు ఉన్నది ఎంత సిగ్గుమాలితనంగా మాట్లాడారు రైతులకు డబ్బులు పోతలేవు ఇవో ఎక్కడ పోతలేవు చూపిస్తారా మాట్లాడదామా నేనే వస్తాయి ఎవరికి వస్తాయో చెప్తాం నాలుగు రోజులకు ఐదు రోజులకు వస్తాయని రైతులు చెప్తున్నారు లేనిపోని ఇంకోటి బాధ కలిగేది ఏంటంటే ఏ అంశం ఎత్తుకోవాలన్నా కూడా తెలియలేదు వీళ్ళకు నాదాని దుష్మని నేను చెప్పిన ఇంతకుముందు ద బిగ్గెస్ట్ ప్రాబ్లం చాలా మాకు పెద్ద సమస్య అయితే ఉంది తెలివి ఉండాలా ఇంత మంచిగా ఇంత పాజిటివ్గా 100% ధాన్యం కొనే ప్రభుత్వం ఒకటే ఒక ప్రభుత్వం ఇండియాలో ఉంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి దాన్ని గొప్పగా చెప్పాల్సింది పోయి దానిలో మేమేదో ఇత్తులు కత్తకాయలు నేను ఇంకో మాట చెప్తున్నాను మేము ధైర్యంగా చెప్తాం ఏం చెప్పినా ఎవడన్నా మంచి రైతు నికాలస్ రైతు తాళ అమ్ముతాడండి తాళ అమ్ముతారా ఎవడన్నా రైతు అమ్మచ్చునా నేను కూడా రైతే మనకు రైతులకు ధర్మం అది తాళ అమ్మి డబ్బులు ఇవ్వని ఎవడన్నా తెలక తెలివిన రైతు అమ్ముతాడా అమ్మ కూడదు అది మనకు లత్త కూడదు మంచిది కూడా కాదు ఆ డబ్బు ధాన్యం ఎడిపోతుండీ గవర్నమెంట్కి పోతుంది అది మిల్లర్కి పోతే మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంటుంది అది అక్కడ ఏముంది నిబంధన ఉంది నువ్వు క్వింటాల్ వడ్లు తీసుకుంటే 67 కిలోల బియ్యం జోకాల 67.5 ఉంది జోకాల పార్ బాయిల్డ్ అయితే 68 రా అయితే 67 కిలోలు జోకాల మరి వాడు తాళ తీసుకుంటే ఏం జోకాల అది చిన్న వ్యవహారం లోకల్గా కూడా చిన్న లీడర్ చేయాల్సిన పని చాలా స్మాల్ అక్కడ తెలుగుకల్లా ఆర్డీఓ ఉంటే తెలుగుకల్లా ఎంఆర్ఓ ఉంటే వాళ్ళు పరిష్కారం చేసి ఏముంది అక్కడ అటు మిల్లర్ ఎందుకు మునగాలి రైతు ఎందుకు మునగాల వాస్తవానికి ఏం చేయాలో ఫ్యాన్ పెట్టి తాలు తీసేయి ఎగబోయి తుర్పార పట్టి ఇచ్చేసి మనం అమ్మేది నికాల ధాన్యం అమ్ముతాం కానీ మనం తాళ అమ్మి పైసలు అడతామా ఎంత దరిద్రంగా ఉంటామా రైతులు ఉండరు రైతులకు దరిద్రంగా ఉండే ఆలోచన లేదు ఈ దరిద్రం పోయి చెప్తారు అది ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళ కాలం ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉందనుకుంటున్నాను వాళ్ళ టైంలో ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉందనుకుని ఒక భ్రమలు పోయి నానిస్సు నిస్సు చేద్దామని తెలివి తక్కువ పనిచేస్తూ ఉన్నారు బిల్కుల్ తెలివి తక్కువ నేను సిగ్గుపడుతున్నాయి అలా ఈ రాష్ట్రంలో ఉన్న రైతు ధాన్యం మీద తర్నా చేస్తాడంటే సిగ్గున్నాడు సిగ్గు కూడా ఉండాలి మనుషులు సిగ్గు కూడా పడాలా ఇండియాలోనే ఇక్కడ లేదు కదా ఎంటైర్ ఇండియాలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ధర్నా కాంగ్రెస్ పార్టీ పరిపాలించే రాష్ట్రంలో ఒక్క కాడ ఉంటుందా ఒక్క దగ్గర బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో ఒక్క కాడ ఉంటుందా అట్లీస్ట్ 1 సింగిల్ స్టేట్ మరి మీరు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నారు ఎట్ట మాట్లాడతారు మేము రైతులు మీ కాలంలో ఉన్నారా మీరు పోనీ ఇలా దేశంలో ఎక్కడ కొంటుందా 1 2 మీ కాలంలో ఎప్పుడైనా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ పరిపాలించలేదా ఈ రాష్ట్రాన్ని ఎప్పుడైనా ఉన్నారా 100% ధాన్యాన్ని మీరు వాగ్దానం చేసుకోవట్లేదు ఇలా ఛత్తీస్గఢ్లో సో ఇటువంటి పిచ్చి ప్రయత్నాలతో అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది ఉచిత వినోదం పంచే బఫూన్ గాలు జోకర్లు అన్న అవుతుంది ప్రజలు 100% ఏం మాట్లాడదామండి ఇంకొకడేమో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పిడుగులు పడుతున్నాయంట ఏమైనా మాట్లాడుతున్నా బుద్ధి జ్ఞానం కూడా ఉండాలా ఇది ఉంటుందా ఎక్కడండి ప్రపంచంలో గట్లుంటుందా ఇంత పాజిటివ్ గవర్నమెంటు ఇంత ఫార్మర్ ఫ్రెండ్లీ గవర్నమెంటు ఇక్కడ ఉన్నాయండి ఇండియాలో రైతు బీమా ఉందా ఎంటైర్ ఇండియాలో ఎక్కడ రైతుకు బీమా ఉందా మొత్తం దేశంలో సింపుల్ క్వశ్చన్ దానికి ఆన్సర్ చెప్పండి ముందు రైతు బంధు తెలంగాణలో ఇచ్చే రైతు బంధు ఎక్కడ ఉందా 24 గంటలు పవర్ సప్లై ఉచిత కరెంట్ ఉందా ఇవన్నీ బట్టియేనా ఇవన్నీ ఉన్న రాష్ట్రంలో మీరు జోకర్గా లెక్క మాట్లాడి మిమ్మల్ని బప్పు అనకపోతే ఏమంటారు డెఫినెట్లీ 100% అంటాం ఎందుకంటే మీ చిల్లర రాజకీయాలు ఇంకేమైనా చేయండి వ్యవసాయ విధానంలో చేయకండి మాకు కమిట్మెంట్ ఉంది ఎస్ మేము గొర్రెలు పంపిణీ చేస్తామని చేసినాం ఇలా 2.5 కోట్ల గొర్రెలను తెలంగాణలో మత్స్యకారులను పెంచుతామని చెప్పి పెంచినాం వాళ్ళ ఆదాయం పెంచినాం పాజిటివ్లీ ఏ ఊళ్ళో పోయి అడిగినా చెప్తారు ఇలా 20 కిలోల చేపలు పట్టుకొని దుంకుతున్నారు మత్స్యకారులు హ్యాపీగా ఇంకా పెంచుతాం వాళ్ళని 100% మా లక్ష్యం తెలంగాణ ఉద్యమ సమయంలో మేమే అనేక ఊళ్ళలో ఏడ్చినాం మేమే కన్నీరు గార్చినాం మహబూబ్నగర్లో నేను ఏడ్చిన నడిగడలపై మేము బాధపడ్డాం ఆ దుఃఖం మాకు తెలుసు
కాబట్టి తెలంగాణ పల్లెలు ఆర్థికంగా సౌష్టవం కావాలి ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయి పటిష్టం కావాలి ఈరోజు పెన్షన్లు తీసుకునే తల్లులు కొంతమంది డొనేషన్లు ఇస్తున్నారు అక్కడక్కడ మాకు మిగిలినాయని చెప్పి చాలా గొప్పగా ముందుకొస్తున్నారు ఎందువల్ల వాళ్ళ దగ్గర ఉన్నాయి మనమేమో కుంటలాల వాడి చెల్లెల వాడి చచ్చిపోయినాం బిడ్డ కొడుకులు కూడా పెట్టే బాధలేక అని చెప్తున్నారు ఇలా వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి వాళ్ళు ఇంకోళ్ళకి సాయం చేసే పరిస్థితి ఉన్నారు మిచ్చమెత్తుకునే పరిస్థితులు లేరు పప్పో పులుసో తింటున్నారు ఇటువంటి తెలంగాణలో మేము అరాకిరి పనులు చేస్తాం పనికి మాలిన ధర్నాలు చేస్తాం అది మీకే తెలివి తక్కువ మిమ్మల్ని బఫుల్గా చూస్తే ప్రజలపై మాకు పోయేదేం లేదు మేము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మానుకోండి పిచ్చి ప్రయత్నాలు అసలు ఏ ఇష్యూ ఎత్తుకోవాలన్నా తెలివి లేకుండా ప్రయత్నం చేసేట్టునండి నేను చెప్పిన అసెంబ్లీలో కూడా చెప్పిన మీకు ఇష్యూ ఎత్తుకోవాల్సిన లేదా భయ ప్రాబ్లం అయిపోయిందని చెప్పి ఇది ఎత్తుకొని ఇప్పుడు ఉన్న పరపతి పొడగొట్టుకోవడం ఉన్న గౌరవాన్ని కూడా కొట్టుకోవడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయాలని ప్రొటెస్ట్ చేయాలని ఏమి ఇష్యూ ఎత్తుకోవాలో తెలివి ఉండాలి ఇష్యూని సెలెక్ట్ చేసుకోవాలా ఆ తెలివి కూడా లేకపోతే ఎట్లా ఇంత ఇంత చండాలంగా ఇంత దరిద్రంగా ఇవన్నీ నేను చెప్పే వాస్తవాలు కావా ఈ వాస్తవాల మధ్య మేము అరాకిరి చేస్తాం అది మీకే గౌరవం పోతుంది ఇప్పటికైనా మానుకోమని నేను చెప్తా ఉన్నాయి పిచ్చి పనులు చేసుకొని ఇంకింత అభాస్వాలు కావడం తప్పేం లేదు ప్రభుత్వం ముందుకు పోతాం దీని తర్వాత ఒక సమస్య వచ్చి పడింది మనకి ఇప్పుడు అది కూడా అడ్రస్ చేయాలి ఏం చేసినా మేము పర్ఫెక్ట్గా ధైర్యంగా చేస్తాం ధైర్యంగా చెప్తాం